ఎలా ఎంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు రిలీజ్ కి రెడీ ఉన్నప్పుడు చాలా చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది అండ్ అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాను డెఫినెట్లీ సూపర్ అవుట్పుట్ అయితే వచ్చేసింది జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అంతే సుకుమార్ గారు శిష్యుడు అని చెప్పిందాము మేము టీజర్ చూసినప్పుడు మాకు ఆ మార్క్ అయితే కనిపిస్తుంది ఏదో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి టీజర్ లో ఏదో క్యాలిక్యులేషన్స్ ఉండబోతున్నాయి సినిమాలో అనిపిస్తుంది సో ఫస్ట్ డైరెక్టర్స్ ఎప్పుడు ఏదైనా కమర్షియల్ సబ్జెక్ట్ తీసుకుందాము సేఫ్ సైడ్ ఉంటామని చూసుకుంటూ ఉంటారు కదా మీరెందుకు ఇట్లా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్తో థ్రిల్లర్తో వచ్చారు అంటే చెప్తారు ఇది కమర్షియల్ అండి ఇది యూనిక్ ఐడియా విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ లాట్స్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎక్స్పెరిమెంట్ సినిమా అయితే కాదు ఇది ఎక్స్పెరిమెంటల్ ఐడియా ఎంత ఇది బట్ కమర్షియలీ వర్క్అవుట్ అయ్యే సినిమా సో ఫేస్ బ్లై కాన్సెప్ట్ తీసుకున్నారు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అంటే మనం సినిమా చేయాలి ఇంకా కథ రాసుకోవాలి అని చూస్తున్నప్పుడు చాలా ఢింగ్ ఉంటుంది వన్ ఫైవ్ అంటే ఏదో మనం నెట్లో చూస్తున్నప్పుడు ఇది వరల్డ్ కనబడింది నాకు ఇదేంటి అని రీసెర్చ్ చేయడం జరిగింది పాయింట్ బాగా నచ్చింది దాన్ని తీసుకొని డెవలప్ చేయడం జరిగింది సో డెవలప్ చేసిన తర్వాత ఫస్ట్ హీరో సుహాస్ గారి ప్రీవియస్ గా ఎవరైనా అప్రోచ్ అంటే స్క్రిప్ట్ రాసినప్పుడే సుహాస్ గారిని మైండ్ లో పెట్టిన అప్పుడైతే లేదు నాకు సూటబుల్ హీరో కావాలని వెయిట్ చేస్తా కంప్లీట్ అయ్యేసరికి తను నాకు ఫిక్స్ అయ్యింది అంటే ఏ పాయింట్స్ లో మీకు సూటబుల్ అనిపించారు ఈ సినిమా కంప్లీట్ గా తన మీద వర్క్అట్ వే నేను చూసుకుంటూ వచ్చాను కదా సినిమాలు తను ఎలాంటి సినిమాలు చేస్తున్నారు జనాలు ఎట్లా చూస్తున్నారు తనని తన ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతాడు నాకు కథ కరెక్ట్గా సూటబుల్ ఉందా లేదా డెఫినెట్లీ మనకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ డాప్ట్ సో ఇది సుకుమార్ గారు చెప్పినప్పుడు ఈ స్టోరీ ఇట్లా అనుకుంటున్నాను ఇట్లా తీద్దాం అనుకున్నప్పుడు సుకుమార్ సుకుమార్ గారు రియాక్షన్ ఏంటి చాలా హ్యాపీ ఫీల్ సూపర్ రా చాలా బాగుంది జాగ్రత్తగా చేయరా నువ్వు అన్నారు ఎందుకంటే ఎప్పుడో అవ్వాల్సింది డైరెక్టర్ లేట్గా అవుతున్నా జాగ్రత్తగా చేయి నువ్వు వాళ్ళ దగ్గర పెట్టుకొని చేయరా అని తిన్నారు సో 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 ఎలా ఉన్నారు సో చాలా రోజులతో ఫస్ట్ మనం మీ ఫస్ట్ ఫిలింకి ఇంటర్వ్యూ చేసాం మళ్ళీ ఇది సెకండ్ టైం కలవడం జరిగింది సో ఈ గ్యాప్లో నేను అబ్జర్వ్ చేసిన చాలా ఉంది అందులో బల్మీన్ షర్టు సీకే చెప్పుల దగ్గర నుంచి మొత్తం లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది ఎలా అనిపిస్తుంది ఇంత సక్సెస్ చూసి ఒక నథింగ్ నుంచి ఇప్పుడు సంథింగ్ ఈ జర్నీ అంత ఎలా అనిపించింది ఆ టైంలో ఇలాగే ఉందాం అనుకున్నాను సో ఎలా అయితే అనుకో ఎలా అయితే ఉండాలి అని కలలు కన్నానో అది జరుగుతుంది కాబట్టి సూపర్ హ్యాపీ సో అది జరుగుతుంది కాబట్టి మళ్ళీ లైట్ తీసుకుంటే మళ్ళీ దిగిపోతాం సో దీన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దాని మీద వర్క్ చేసుకుంటా వెళ్తున్నాను అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం అనేది అంత సింపుల్ కాదు అక్కడ స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం దగ్గర నుంచి దాని ప్రమోషన్స్ దగ్గర నుంచి మొత్తం అంత కేర్ తీసుకుంటే తప్ప ఇలాంటి అద్భుతాలు జరగవు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సో ఎలాంటి కేర్ తీసుకుంటారు సబ్జెక్ట్ విన్న దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యే వరకు నేను కేర్ తీసుకునే ఏకైక పాయింట్ స్క్రిప్ట్ వినేదప్పుడే స్క్రిప్ట్ వన్స్ విని ఓకే చేసిన తర్వాత అంతే వదిలేస్తాను ఇంకా మొత్తం డైరెక్టర్ మీద పెట్టేస్తాను అనమాట ఇంకా సో ప్రొడక్షన్ అలా రావాలని ప్రొడ్యూసర్ చూసుకుంటారు సినిమాలో రావాలని ఆబ్వియస్గా నేను డెబ్యూ డైరెక్టర్స్తోనే చేస్తాను కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా బాగా చేస్తారు సో అదే కథ సెలెక్ట్ చేసుకుంటాం వరకు నేను జాగ్రత్తగా ఉంటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నమ్మి వెళ్ళిపోతాను అంటే ఒక రెండు మూడు హిట్స్ పడిన తర్వాత ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వెళ్దాము అంటే పెద్ద డైరెక్టర్తో ఒక పెద్ద ఫిలిం హ్యూజ్ రేంజ్లో బడ్జెట్లో సినిమా చేద్దాం అనుకుంటుంటారు కదా బట్ స్టిల్ ఇంకా అప్కమింగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళతోనే సినిమాలు చేయడం రీజన్ ఏంటి నాకు అదే కంఫర్ట్ టైమ్ అనిపించింది అండ్ చాలా సేఫ్ అనిపించింది అంటే ఇప్పుడు మూడు సినిమాలు హిట్ అయినాయి డెబ్యూ డైరెక్టర్స్ వల్లే అనిపించింది నాకు సో వాళ్ళ బెస్ట్ మొత్తం వాళ్ళ ఫస్ట్ సినిమాలో పెడతారు కదా ఎంత దాచి పెట్టుకున్నా సరే ముందు ఫస్ట్ సినిమాకు బతకాలి కదా వాళ్ళు సో బెస్ట్ పెడతారని ఆ బెస్ట్ నేను తీసుకోవాలని ఒక అంటే చాలా మంది ఇలాగే కొత్త డైరెక్టర్స్ వెళ్ళినప్పుడు కొన్ని కొంచెం వర్కౌట్ అవ్వని ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటి థాట్స్ ఏం రాలేదు మీకు కొత్త డైరెక్టర్ చేస్తాడా ఏంటి అలాంటి థాట్స్ ఉంటే మనం చేయలేం కదా అంటే నమ్మే చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వాలి మా కథను నమ్మాము హిట్ హిట్ పరిస్థితుల్లో హిట్ అవ్వాలనే చేస్తాము ఒకవేళ అవ్వకపోతే ఇంకా అది మన చేతిలో ఏం లేదు కానీ బట్ ఇప్పుడు దాకా అయితే వర్కౌట్ అయినాయి ఇప్పుడు కూడా ఇంకా వర్కౌట్ అవుతుందని అని నమ్ముతున్నాను అండ్ ఈ ఫిలిం స్టోరీ విన్నప్పుడు వాట్ ఫస్ట్ రియాక్షన్ చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ టైం థ్రిల్లర్ చేస్తున్నాను మొత్తం సినిమా సీన్స్ చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇంకా కదలకుండా విన్నాను ఎప్పుడైతే ఇంకా క్లైమాక్స్ చెప్పారు ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను సో చాలా ఉన్నాను నిన్న సినిమా కూడా చూసాను చాలా నచ్చింది వెయిటింగ్ అందరూ చూపించడం కోసం మూడో తారీఖు కోసం ఈ ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత వాట్ బెస్ట్ కాంప్లిమెంట్ మీరు రిసీవ్ ఎలా వస్తున్నాయి కరెక్ట్ గానే మంచి స్టోరీస్ మీ దగ్గరికి సో అది చాలా బ్లెస్సింగ్ అనిపించింది అంతే అది చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అది సో పైల్ హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నా అన్ని లాంగ్వేజ్ బిజీ కనిపిస్తున్నారు ఏంటి దానికి సక్సెస్ఫుల్కి అంటే ఇప్పుడు అందరికీ అన్ని ఆపర్చునిటీస్ రాదు సో వచ్చిన మంచి ఆపర్చునిటీస్ గ్రేట్ఫుల్గా ఉండి అది వదులుకోకూడదు సో ఏదైనా ఇఫ్ ఇట్స్ ఇన్ మై కెపాసిటీ అండ్ అది మంచిది డీసెంట్ స్క్రిప్ట్ ఆ డీసెంట్ ప్రాజెక్ట్ అనిపిస్తే ఐమ్ డూయింగ్ ఇట్ సో వర్కింగ్ డే అండ్ నైట్ దానికోసం అంతే సో మీరెలా ఆన్ బోర్డ్ అయ్యారు ఈ ఫిల్మ్ ఈ ఫిల్మ్కి ప్రొఫైల్ ఎలా వచ్చింది నాకు కూడా తెలియదు బట్ నేను వచ్చి డైరెక్టర్స్ అన్ని కలిసి అండ్ స్క్రిప్ట్ గురించి చెప్పారు అండ్ లుక్ టెస్ట్ లాగా ఒకటి చేశారు అంతే అండ్ తర్వాత వీ గోట్ ఆన్ బోర్డ్ ఐ గోట్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ సో వీళ్ళిద్దరితో వర్క్ చేయడం అనిపించింది చాలా ఫ్లెక్సిబుల్ అండి ఏ ప్రాజెక్ట్లో చేయాలైనా స్ట్రెస్ ఉండకూడదు ఇబ్బంది ఉండకూడదు ఫ్లెక్సిబుల్గా అంటే

క్యారెక్టర్ గురించి ఎంత చెప్పొచ్చు తెలీదు నాకు చెప్పొచ్చా యాక్చువల్లీ ఒక లక్ష్మి బ్రాండ్ అంటే బెన్ షోరూంలో పనిచేస్తుంది అమ్మాయి అండ్ షీ హ్యాస్ అర్ ఓన్ అంటే వాళ్ళది ఒక సపరేట్ లైఫ్ హీరో దొరక సెపరేట్ లైఫ్ ఉంటుంది బట్ హీరోకు ఉన్న ఒక్క ఇష్యూ నుంచి హౌ దే కమ్ టుగెదర్ అండ్ వెన్ దే కమ్ టుగెదర్ వాట్ ఆర్ ద కాన్ఫ్లిక్ట్స్ దే ఫేస్ ఒక ఇష్యూ నుంచి సో ఫస్ట్ కామెడీలో స్టార్ట్ అయితే కూడా ఒక ఇష్యూ ఇష్యూ క్యాన్ బ్రింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ కామెడీ ఇన్ లైఫ్ అండ్ లైట్ హార్టెడ్గా బట్ అదే ఇష్యూ నుంచి చాలా థ్రిల్లింగ్ గా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది ఎండ్లో సో ఇట్ గోస్ లైక్ దాట్ ఫ్రమ్ బీయింగ్ ఇట్ లైట్ టు ఇట్ బీయింగ్ ఇది అండ్ క్లైమాక్స్ కూడా నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ షూటింగ్ అండ్ అది చూడాలి మీరు మే థర్డే కదా ఇంకా సో అండ్ సుహాస్ గారు అనగానే కొంత ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ పోషన్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు కదా థ్రిల్లర్లో ఎంతవరకు మీరు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పోర్షన్ పెట్టారు ఎంటర్టైన్మెంట్ ఎవ్రీ మూమెంట్ ఎంటర్టైన్మెంట్ సి ఎంటర్టైన్మెంట్ అనేది ఫన్నే కాదండి దాడింగ్ ఈజ్ ఎంగేజ్డ్ దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ సో ఫస్ట్ హాఫ్ వరకు ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్లో ఈ గ్రిప్పింగ్గా టెన్త్ ఫీలింగ్ ఉండడం దట్ ఈస్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ సరే మేము ఇప్పుడు దయల్ సినిమా చూస్తాం దయల్ సినిమా చూసినప్పుడు కూడా మన భయమేస్తుంది అది ఫన్ ఏం ఉండవు ఫస్ట్ ఇల్లు హోల్డ్ అయిపోతుంది సినిమా ఒక గ్యాంగ్స్టర్ సినిమా చూస్తాం అది కూడా హోల్డ్ అయి ఇంటెన్స్ట్గా ఉంటే అది మనకి గ్రిప్పిగా లేదా మనం ఎంగేజ్ చేస్తుంది అనుకోండి అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ టైటిల్ కూడా చాలా యూనిక్గా ఉంది ప్రసన్నవదనం అంటే ఏంటి స్లైడీ ఎవరిది ప్రసన్నవదనం అంటే హ్యాపీ ఫేస్ అండి ఓకే సో హ్యాపీ ఫేస్ అంటే ఈ మన హీరోకి వచ్చేసి ఫేస్ బ్లైండ్నెస్ ఉంది సో ఫేస్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల తను ఆ హ్యాపీ ఫేస్ని కోల్పోతాడు పర్టికులర్ దీంట్లో అది ఫేసెస్ గుర్తుపట్టలేడు సో ఓన్లీ ఎమోషన్స్ చూస్తున్నాడు ఆ హ్యాపీ ఫేస్ కోసం పోరాటమే ఈ సినిమా అండ్ థ్రిల్లర్స్ చాలా వచ్చినాయి ఇప్పుడు కోవిడ్ తర్వాత ఓటీటీస్లో చాలా థ్రిల్లర్స్ చూశారు సో దానికి మీ వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు కొత్తగా ఏం చూపించబోతున్నారు కథ కొత్తగా ఉంటుంది థ్రిల్లర్ సబ్జెక్ట్ థ్రిల్లర్ కథ విన్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను సో ఆ కాన్ఫ్లిక్ట్ ఫేస్ బెడ్నెస్ వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి సో నెక్స్ట్ టైం జరుగుతుంది నెక్స్ట్ టైం జరుగుతుంది అన్నది ఉంటుంది సో అట్లా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా